الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين محمد وعلى آله وصحبه ومن بعدهم إلى المهدين. بريءك شكلارا. Guidance to Allah na إيكارك كرامم لو. مي أندرني. إسلامي أبدا تلو أهوان استنامو. السلام عليكم ورحمة الله وبركاته. ناペرو سيد عبد السلام نينو. برسنجين شبويء ايه أمشم జనని జనకుల సేవ అల్లాహ తర్వాత మన ఉనికికి కారకులు తల్లిదండ్రులు బాధ మీద బాధను భరిస్తూ నవమాసాలు మోసి మనల్ని కనింది మన తల్లి మన యొక్క సుఖం కోసం వారి సుఖాన్ని మన యొక్క హాయి నిద్ర కోసం వారి హాయి నిద్రను త్యాగం చేసిన ధన్యజీవులు మన తల్లిదండ్రులు మహాపర్వతం అంతటి యొక్క ప్రేమను పిల్లలందరికీ పంచిపెట్టగలిగే పిచ్చి గుండెలు ఎవరివి అంటే సందేహమే లేదు అవి మన తల్లిదండ్రులవే అటువంటి ప్రేమమూర్తులకు అటువంటి కారుణ్య హృదయాలకు మనం సేవించుకోవాల్సి ఉంది వారిని గౌరవించాల్సి ఉంది వారి పట్ల మనం మర్యాదగా వ్యవహరించాల్సి ఉంది ఇదే విషయాన్ని అల్లాహుభతల కుర్ ఖురాన్ లో ఈ విధంగా సెలవిస్తున్నాడు అల్లాహ్ తీర్మానం చేసేసాడు నువ్వు నీ ప్రభువును తప్ప ఇంకెవ్వరిని ఆరాధించకూడదని నీ తల్లి తండ్రులతో మంచిగా మసులుకోవాలని ఒకవేళ వారిలో ఒకరు కానీ ఇద్దరు కానీ ముదిమి దశకు చేరుకుని ఉన్నట్లయితే వారిని ఉఫ్ అని కూడా అనకూడదు అని వారితో ఎంతో గౌరవంగా మర్యాదగా మాట్లాడాలని అలాగే వారి ఎదుట నీ యొక్క రెక్కలను వాత్సల్యంతో వంచి ఉంచాలని అలాగే వారి కోసం సదా నువ్వు ఈ ప్రార్థన చేస్తూ ఉండాలని ప్రభు వారు నన్ను బాల్యంలో ఎంత కారుణ్యం వాత్సల్యంతో పెంచారో అంతే కరుణ అనేది వారిపై నువ్వు కురిపించు అని దువా కూడా స్వయంగా అల్లాహ్ సుభానతల దువా పలుకుల్ని మనకు నేర్పించారు ప్రియ వీక్షకుల్లారా ఓసారి యమన్ దేశస్థుడు తన యొక్క తల్లిని భుజం మీద ఎక్కించుకొని కాబా గృహాన్ గృహ యొక్క ప్రదక్షిణ చేస్తున్నాడు అది హజరత్ బిన్ ఉమర్ రజిల్లా గమనించారు తను కూడా హజరత్ బిన్ ఉమర్ రజ్ను గమనించి కేక వేస్తూ ఓ ఉమర్ పుత్రుడా నేను నా తల్లి రుణాన్ని తీర్చేసుకున్నానా అని అడిగాడు అది విన్న హజరత్ అబ్దుల్లాహ బిన్ ఉమర్ రజల్లాహ్ అనుమ సమాధానం ఇస్తు ఇస్తూ రుణం తీర్చడం అనేది పక్కన ఉంచు ఆవిడ నిన్ను జన్మనిచ్చినప్పుడు తీసుకున్న ఒక ఉచ్ఛ్వాసకు బదులు కూడా నువ్వు రుణాన్ని తీర్చలేవు నిన్ను నవమాసాలు మోసి కని పాలు పట్టి పెంచడానికి నువ్వు రుణం ఏం తీర్చుకోగలవా అని హజరత్ అబ్దుల్లాహ బిన్ ఉమర్ రజఅ తెలియజేశారు కనుక తల్లి తండ్రుల రుణం తీర్చుకోగలంత యొక్క ధనికుడు గొప్పవాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు మనం మన తల్లితండ్రులకు ఎంతగానైతే మనం సేవ చేసుకుంటామో అంతే మనం స్వర్గానికి దగ్గర అవుతాం ఎందుకంటే ప్రవక్త సల్లాహు అలైస్లం వారు అన్నారు అల్ వాలిద్ ఔసత్ అబ్వాబిల్ జన్నా తండ్రి స్వర్గపు యొక్క మధ్యస్థ తలుపు అని చెబితే పౌతస్ మరో సందర్భంలో అన్నారు ఫల్ జిమ్హ ఫిజిలిహ నీవు నీ తల్లి సేవలోనే తరించు స్వర్గం ఆవిడ పాదాల చెంత ఉందని మన మాట కొనసాగుతుంది అయితే ఓ చిన్న విరామం తర్వాత వీక్షకుల్లారా గైడెన్స్ టు అల్లాహన్న కార్యక్రమంలోకి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాము ఓ వృద్ధ మహిళ రాత్రి పన్నెండు గంటల సమయంలో సముద్ర తీరాన కూర్చొని ఉంది అది గమనించిన ఓ యువకుడు పెద్దావిడ దగ్గరికి వెళ్ళి అవ్వా ఈ సమయంలో ఇక్కడ కూర్చున్నావు ఏమిటి అని ఆరా తీశాడు బాబు నా కొడుకు నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళాడు ఇప్పుడే వస్తానన్నాడు వస్తూనే ఉంటాడు అనింది అయితే ఆ యువకుడికి ఎందుకో శంక కలిగింది సరే కాసేపు చూద్దామని ఒక గంట రెండు గంటలు చూసినా ఎవరూ రాలేదు మళ్ళీ వెళ్ళి అడిగాడు అవ్వ రెండు గంటలు కావస్తుంది ఇంకా ఎవరు రాలేదేమిటి అంటే అందుకు ఆ వృద్ధ తల్లి అంది లేదు నా కొడుకు చెప్పి వెళ్ళాడు అతను వస్తూనే ఉంటాడు దారిలోనే ఉంటాడు అని అంతలో ఆ కుర్రాడి యొక్క దృష్టి అక్కడే ఉన్న ఒక కాగితం మీద దాని మీద రాయబడి ఉన్న కొన్ని యొక్క అక్షరాల మీద పడింది అవ్వా ఏదో కాగితం ఇక్కడ పెట్టబడి ఉంది మీరు అనుమతిస్తే నేను చదవగలనా అని అప్పుడు ఆ వృద్ధ మహిళ అనింది అయ్యో నా మతి మండ నా కొడికే నాకు ఈ కాగితం ఇచ్చి వెళ్ళాడు ఎవరైనా నీ దగ్గరకు వచ్చి పలిక పలుకరిస్తే ఈ కాగితం వారికి ఇవ్వమని అతనే చెప్పి వెళ్ళాను నేనే మర్చిపోయాను ఏముంది బాబు అందులో అని ఆతర ఆత్రగా ఆత్రంగా చూడసాగింది ఆ వృద్ధ తల్లి ఇక ఆ కాగితంలో ఏముందో తెలుసా ఈ ముసలావిడ ఎవరికి దొరికితే వారు దయచేసి తీసుకెళ్లి వృద్ధాశ్రామానికి తరలించండి ప్రవీక్షకుల్లా మన తల్లిదండ్రుల పట్ల మనం కనబర్చాల్సిన యొక్క కరుణ ఇదేనా వారికి మనం చేసుకోవాల్సిన సేవ ఇదేనా వారి పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా ప్రవక్త లాంటి యొక్క మహామహులు వారి తల్లిదండ్రులకు ఎంతో గొప్పగా సేవ చేసుకున్నారు వారి తల్లిదండ్రుల కోసం దువా చేశారు ప్రవక్త నూహ్ ఫిర్లీ వలి వాలిదయ్య వా అల్లాహ్ నన్ను నా యొక్క తల్లిదండ్రులు కరి నుంచి అని దువా చేస్తే ప్రవక్త ఇబ్రాహిం అలీహస్లాం తన యొక్క తండ్రి విగ్రహారధకుడు అని తెలిసి తండ్రి ఆయన్ను తన యొక్క మొత్తం ఆస్తి నుండి బేదఖలు చేసిన ఇంటి నుంచి గెంటేసిన తన తండ్రి ఏమవుతుందో ఆయన మీద అల్లాహ్ శిక్ష ఎక్కడ వచ్చి పడుతుందని ఆయన కలత చెందే గాని ఒక్క పల్లెత్తు మాట కూడా తండ్రికి ఆయన చెప్పలేదు అలా వారు తమ యొక్క తల్లి తండ్రుల వేడలా వ్యవహరించారు హజరత్ అబూహుర రజు తాలాను ఇంట్లో ప్రవేశించేటప్పుడు తల్లిని ఉద్దేశించి దీవెన పలుకుగా దువా ఆయన చేసేవారు మీరు నన్ను బాల్యములో ఎంత కరుణ వాత్సల్యంతో పెంచారో అల్లాహ్ మీ పట్ల అటువంటి కరుణనే చూపాలి ప్రతిగా తల్లి కూడా బాబు ఈ వయసులో ముదిమి దశలో నాతో నువ్వు ఎంతగా మంచిగానూ నువ్వు మసలుకుంటున్నావు నిన్ను కూడా అల్లాహ్ చల్లగా ఉంచుగా అని ఆవిడ కూడా దీవించది హసన్ బ్రీ రహమతుల్లాహలయ్ గురించి వస్తున్న మాట ఏమి తెలుసా ఆయన తన తల్లి యొక్కతో పాటు కలిసి ఒకే యొక్క పల్లెంలో భోంచేసేవారు కాదు ఎందుకంటు ఎందుకు అనుకుంటున్నారు ఎందుకంటే తన తల్లికి ఇష్టమైన ఏ ఏదైనా ఆహార పదార్థాన్ని తాను ఎక్కడ ముందు తినేస్తాను అన్న భయం అలాగే సజ్జనులైన మన పూర్వీకులు కొందరు ఏ ఇంట్లో క్రింద యొక్క భాగంలో తల్లి ఉండేదో ఆ ఇంటి పైభాగంలో వారు నివాసం ఉండేవారు కాదు బహుశా మీ అందరికీ వైస్ అల్ కర్నీ గురించి తెలిసే ఉంటుంది అంతటి హోదాను పొందగలిగే అవకాశం ఉన్నప్పటికీ తల్లి సేవ కారణంగా దాన్ని ఆయన వదులుకున్నారు హజ్ యొక్క చెయ్యాలన్న సంకల్పం ఉన్నప్పటికీ తల్లి యొక్క సేవ కారణంగా దాన్ని కూడా ఆయన తల్లి బతికుండగా చేయలేకపోయారు ఆ కారణంగా అల్లాహ్ సుబాన ఆయనకున్న కుష్ఠురోగాన్ని దూరం చేశాడు స్వయంగా ప్రవక్త సలల్లాహు అలీ వారు ఆయన్ను ప్రశంసించేలా ఆయన దువాను మీరు పొందండి అని స్వయంగా హజరత్ ఉమర్ రజీ తాలా అనుహు గారికి పురమాయించేలా అతని యొక్క తల్లి సేవ చేసింది కాబట్టి నేడు మనం మన తల్లిదండ్రులకు సేవలు చేసుకొని వారి యొక్క సేవలు మనం తరించాల్సి ఉంది ఎందుకంటే ఎవరైతే తల్లిదండ్రుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తారో వారు వారి ఇంటికి బరువు సమాజానికి బరువు మొత్తం భూమికే వారు బరువు అల్లాహ్ శుభానువతల మనందరికీ తల్లిదండ్రుల సేవ చేసి ఆయన ప్రసన్నతను పొందే భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటాను ఇంతసేపు శ్రద్ధగా మా ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వస్సలాం వరహమతుల్లాహి ఆలమీన్